గౌడన్నల సంక్షేమంపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల ఆరోపించారు. గౌడన్నలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. శర్మిల చేపట్టిన మహాప్రస్థానం పాదయాత్ర భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో కొనసాగింది. మంగళవారం చిట్యాల మండలం వెంకటేశ్వరపల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర గోపాలపూర్, కొత్తపేట, ఒడతల, దూత్పల్లి, మోరంచుపల్లి, చెల్పూర్, కొంపల్లి మీదుగా కొనసాగింది. కాగా శర్మిలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా దూత్పల్లి వద్ద కల్లుగీత కార్మికుల సమస్యలపై చర్చించారు శర్మిల. గౌడన్నలు చెట్టుపై నుంచి పడితే కనీసం ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వదా అని ప్రశ్నించారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి వైఎస్ఆర్టీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కల్లుగీత కార్మికుల బతుకులు ఛిద్రం చేశారని ఆరోపించారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఇటీవలనే ఒక మనిషి చెట్టు మీద కెళ్ళి కింద పడితే కూడా సచ్చిపోతే కూడా ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కూడా రాలేదు. ఎందుకో అని అడుగుతున్నా. కనీసం చెట్టు మీద నుంచి పడి కాలు ఇరిగిపోతే ఇంకొక అబ్బాయి కాలు ఇరిగిపోతే కనీసం ఒక్క రూపాయి ఎక్స్గ్రేషియా ఇచ్చిన పాపాన పోలేదు సర్కార్. ఇక వీళ్లకు ప్రాణం పోయినా మీరు ఆదుకునుడు లేదు, వీళ్ళు కాలు ఇరిగినా మీరు ఆదుకునుడు లేదు. ఇక సర్కార్ ఉండి ఏం చేస్తున్నట్టు వీళ్ళకు ఒక్క రకంగా కూడా లబ్ధి జరగడం లేదు. వీళ్లకు ఏ పూటైనా ఆ పూటకు పని చేసుకుంటేనే డొక్కాడితేనే ఆ పూటకు పని చేసుకుంటేనే వీళ్ళకు తినే పరిస్థితి ఉంది. కనీసం పనికి పోకపోతే అసలు కనీసం తినే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు వాళ్ళ వీళ్ళ కుటుంబాలు మొత్తము ఆధారపడి ఉన్నాయి ఈ వృత్తి మీద. అయినా కూడా ఒక్క రకంగా కూడా వీళ్లకు ఆదుకొనుడు లేదు. బెల్ట్ షాపులు వచ్చి ఇక ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల దగ్గరికే పోతున్నారు జనాలు. వీళ్ళ దగ్గర కొనుడే తగ్గిపోయింది. వీళ్ళు ఇంత కష్టపడి పొద్దున సాయంత్రం రెండు పూట్ల కష్టపడి చెట్లెక్కి కళ్ళు గీసినా కూడా వీళ్ళకి అమ్ముడు పోని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకని బెల్ట్ షాపులు ఇంతగా గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి తెలంగాణ. తాగుబోతులను తయారు చేయడమే కాకుండా వీళ్ళ పుట్ట కూడా కొడుతుంది సర్కార్. ఇక వీళ్ళు ఎట్లా బతకాలి అని అడుగుతున్నారు. వీళ్ళు చచ్చిపోతే మీరు ఇన్సూరెన్స్ ఇయ్యరు, కాలు ఇరిగితే మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వరు. ఇక వీళ్ళు వీళ్ళే కష్టపడి పని చేసుకుందామంటే అమ్ముకుందామంటే వీళ్ళకి మళ్ళీ బెల్ట్ షాపులు అడ్డు. ఆరోగ్య పరంగా తీసుకున్నా కూడా బెల్ట్ షాపులలో తాగే మద్యం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. కనీసం వీళ్ళకు హెల్త్ పరంగానైనా అట్లయినా వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా అంటే అట్లా కూడా చేయడం లేదు. ఇక మరి వీళ్ళకి ఏం చేస్తున్నట్టు అని అడుగుతున్నాం. వీళ్ళని అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన ఇంద్రమ్మ ఇల్లే తప్ప ఒక్క ఇల్లు కూడా వచ్చింది లేదు. ఇక వీళ్ళకు ఇల్లు లేదు, వీళ్ళకు ఆసరా లేదు, ఒక సహాయం లేదు.